నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే పుట్నాల ముద్దలు రెసిపీని నేర్పించబోతున్నాను దీనికి నేను పుట్నాలు బెల్లం సరికి సరి తీసుకున్నానండి అదొక కప్పు ఇదొక కప్పు దీన్ని బెల్లాన్ని మంచిగా తురిమి తీసుకున్నాను చాలా ఈజీగా కరిగిపోతుంది మన పాకానికి పాకం కొంచెం మరిగాక అందులో కొంచెం నూనె కొంచెం సాల్ట్ వేసాను వేశాను ఒక టూ త్రీ డ్రాప్స్ నూనె ఒక చిటికెడ ఉప్పు వేసాను మధ్య మధ్యలో మనం పాకం చెక్ చేస్తూ ఉండాలండి ఇప్పుడు మనకు తీక పాకమే వచ్చింది మనకు కావాల్సింది ముదురు పాకము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు గట్టిగా వచ్చింది పాకం అనేది మనము ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ తర్వాత దాన్ని పక్కన ట్యాప్ చేసి చూస్తే సౌండ్ రావాలి అలా వస్తే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనం తీసుకున్న కప్పు పుట్నాలని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి దీన్ని మనము బటర్ పేపర్ మీదకైనా లేకపోతే గిన్నెకు నెయ్యి రాసైనా నూనె రాసైనా దానిపైనైనా లేకపోతే చెక్క పైనకైనా అల్యూమినియం ఫాయిల్ మీదనైనా పరిచి మనము దీన్ని ఉండలుగా చుట్టుకోవచ్చండి నాకైతే బటర్ పేపర్ చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది కాస్త ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చలారిన తర్వాత దీన్ని మంచిగా ఉండేలా చేసుకోవడమే మీకు ఇంకాస్త వెచ్చగా అనిపిస్తే కొంచెం వాటర్నైనా తీసుకుంటూ అంటే చేతిని వాటర్తో తడుపుకుంటూ మనం ఉండలాగా చుట్టుకోవచ్చండి ఇంకాస్త చల్లారితే మనము దీన్ని ఉండలాగా తీసుకొని అరచేతిలో ఇలా బాల్స్ లాగా చేసి చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ దీన్ని ఒక గంట రెండు గంటలు అలా గాలికి వదిలేసామంటే పర్ఫెక్ట్ పుట్నాల ముద్దలు రెడీ అయిపోయినట్టేనండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ